Ready to move in premium triplex villas at Kollur APR Projects. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అధికారుల భాగోతలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇంతవరకు భయంతో ఉన్న బాధితులు వారిని అరెస్ట్ చేశాక బయటకొస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త పేర్లు, కొత్త కేసులు కూడా వెలుగు చూస్తున్నాయి. జూబ్లీహిల్స్లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి బలవంతంగా షేర్ల బదలాయింపు, యాజమాన్య మార్పిడి వ్యవహారంలో ప్రముఖ సినీ నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని ఈ కేసులో చిక్కుకున్నారు. ఈ కేసు జాబితాలో ఆయన ఉన్నట్లుగా జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించుతోంది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. కేవలం రాజకీయ నాయకుల ఫోన్లనే ట్యాప్ చేయడం కాకుండా కొందరు అధికారులు స్వలాభం కోసం సినీ ప్రముఖులు, వ్యాపారులు, కంపెనీ యజమానుల ఫోన్లు ట్యాప్ చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొందరు కానిస్టేబుల్స్ మహిళల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వారిని లైంగికంగా వేధించినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకొచ్చి పలువురు అధికారులను అరెస్టు చేశాక వారిపై కొందరు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్ఆర్ఏ వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించి ట్యాపింగ్ కేసులో పలువురు నిందితులు తనను గతంలో కిడ్నాప్ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాధాకిషన్ రావు, గట్టుమల్లు, మల్లికార్జున్తో పాటు కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ, చంద్రశేఖర్ వేఖేతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఏ వ్యవహారంలో పోలీసులతో పాటు తన సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లుగా వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వేణుమాధవ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ సంస్థ ఎండీగా వ్యవహరించిన రాజశేఖర్ తలసిల, డైరెక్టర్లుగా ఉన్న గోపాలకృష్ణ సూరెడ్డి, నవీన్ ఎర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచినేని, పూర్ణచంద్రరావులను తాజాగా నిందితుల జాబితాలో చేర్చారు. వారికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కోవటం టాలీవుడ్ లో కలకలం రేగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.